కృష్ణుడు పూతన సంహారం. మరునాడు పొద్దున్నే గోకులంలో నందుడికి మగపిల్లవాడు పుట్టారన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఆ పిల్లవాడికి కృష్ణుడు అని పేరు పెట్టారు. కంసుడు ఛాందసుడు కావడంతో తనని చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడన్న విషయం తెలిసింది. అందుచే అతడు పూతన అనే రాక్షసిని గోకులానికి పంపాడు. శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. పూతన తన మాయల వల్ల ఒక అందమైన ఆడపిల్లగా మారిపోయింది. ఆమె తన రొమ్ముకి విషాన్ని రాసుకుంది. గోకులం చేరిన వెంటనే ఆ నెలలో పుట్టిన పిల్లలందరినీ వెతుక్కుంది. ఆ పిల్లలతో ఆడుతున్నట్లు నటించి పిల్లలకి విషపూరితమైన పాలను పట్టించేది. అలా అది చాలా మంది పసిపిల్లల్ని చంపేసింది. గోకులంలో అలజడి సృష్టించింది. చివరగా పూతన నందుని ఇంటికి వచ్చింది. అక్కడ ఆమె కృష్ణుని చూసింది. ఆమె ఆ పిల్లవాడితో ఆడుతున్నట్లు నటిస్తూ ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని పాలివ్వబోగా కృష్ణుడు కారణజన్ముడు కావడంతో ఆ రాక్షసి ఆటలు కట్టించడానికి దాని ప్రాణాలను కూడా తీసేశాడు. దాంతో ఆ రాక్షసి చనిపోయింది. అలా కృష్ణుడు గోకులాన్ని కాపాడాడు. అనగనగా ఒక గ్రామంలో బాలు అనే కుర్రవాడు ఉండేవాడు. అతని సవతి తల్లి రోజూ నానా చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ బాధలను భరించలేని బాలు